నమస్కారం ప్రాంతీయ వార్తలకు స్వాగతం స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు దళిత మహిళా ప్రజా ప్రతినిధులను ప్రజల ముందు అవహేళన చేసే విధంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే రఘునందరావు తీరు అప్రజాస్వామికంగా ఉందని మిర్దొడి ఎంపీపీ కజ్జల సాయిలు అన్నారు రఘునందరావు నిన్న జరిగిన తప్ప అంటే ఒక మహిళ అంటే అంత చిన్న సూప ఒక మహిళ అంటే ఒక మహిళ లేంది నువ్వు ఎట్లా వచ్చి నువ్వు బయటకు ఒక మహిళ తరఫునే నువ్వు బయటకు వచ్చి అంత ఎత్తుగా వెరగగలిగినావు నువ్వు అంత ఎత్తు అయి నువ్వు ఎమ్మెల్యే అయినావు ఒక మహిళ సర్పంచ్ని పక్కకు పెట్టి ఒక ఉప సర్పంచ్ని పట్టుకొని నువ్వు గ్రామ పంచాయతీ అవమానం చేసినట్టు కాదా ఒక మహిళ అంటే మీ ఇంట్లో లేరా మహిళ అంటే మీ తల్లి కాదా ఒక మహిళ అంటే నీ భార్య కాదా ఒక మహిళని పక్కకు పెట్టి ఆమె చిన్నతనం లెక్క చేసి ఒక ఉప సర్పంచ్ తోటి వాళ్ళకు ఎంత అధికారం ఉంది ఉప సర్పంచ్ అంటే ఆ ఉప సర్పంచ్ తోటి ఒక పది మంది తోటి వాళ్ళకి ఎంత లంచం పెట్టి నువ్వు ఓపెనింగ్ చేసినావు అది ముందర కావాలి మహిళా లోకం తిరిగి ఎన్నుకోబడిన రఘునందన్ రావు గారు మరి వాస్తవంగా వల్లూరు గ్రామంలో ఒక దళిత సర్పంచ్ అని చూడకుండా ఆ గ్రామంలో ఎస్సీ ఎస్టీలు బీసీలు ఎవరు కూడా పంచాయతీ నెంబర్ లేకుండా మరి ఉప సర్పంచ్ హనుమతి తోటే అక్కడ మరి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది వాస్తవంగా మరి గౌరవ ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నా మిస్టర్ రఘునందన్ రావు గారు నీకు బుద్ధి జ్ఞానం అనేది ఉంటే మొన్న నా హెడ్క్వార్టర్లో కూడా నీ గురించి ఏమో ఒక ప్రశ్న రేపు మేము వర్క్ డెవలప్మెంట్ ఆపాలనుకుంటే ఒక రెండు నిమిషాలు ఆపచ్చు నిన్నటి రోజున గౌరవ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు చెప్పారు మరి పైసల మనిషి వచ్చిండు దుబ్బాకాని స్టేషన్ నందనవనం అయితే అని పొంకనాలు కొడుతున్నావు మిత్రమా మరి నువ్వు చేసేటువంటి మన రుద్రారంలో ఒక తప్పు చేసినావు మిడిదొడ్లో ఒక తప్పు చేసినావు వల్లూరులో ఒక తప్పు చేసినావు మరి ఇట్లా నీకు దళితులు ఎస్సీ ఎస్టీలు బీసీలు నీకు గిట్టకపోతే మరి నువ్వు రాజీనామా చేసుకో మరి మేము రాజీనామా చేసుకుంటాం నీకు బుద్ధి జ్ఞానం అనేది నువ్వు లా చేసిన అంటావు నీకు నేను నందనవనం చేస్తున్నా దుబ్బాకాని స్టేషన్ అంటున్నావు గానీ ఆడ మిడిదొడి బస్ స్టాండ్ పిచ్చిపోయింది నూతన వ్యవసాయ విధానంలో భాగంగా వ్యవసాయ పద్ధతులను మార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పామాయిల్ పంట సాగును ప్రోత్సహించేందుకు సిద్దిపేట జిల్లాలో మొదటి విడతగా 1000 ఎకరాల్లో పామాయిల్ సాగు చేసేందుకు నిర్ణయించగా ఇందులో భాగంగా దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే రఘునందనరావు సొంత వ్యవసాయ భూమిలో 13 ఎకరాల్లో మొక్కలు నాటినట్టు తెలిపారు రెగ్యులర్గా వేసేటువంటి పంటల నుంచి రైతులకి కలుగుతున్నటువంటి నష్టాన్ని మళ్లించి రైతులని కమర్షియల్ పంటల వైపు మళ్లించేటువంటి నూతన వ్యవసాయ విధానాల లోపల భాగంగా వ్యవసాయ పద్ధతుల్ని మార్చుకొని కొత్త కొత్త పంటల్ని రైతులు పండించాలనేటువంటి ఒక సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పామాయిల్ సాగుకు సంబంధించి సిద్దిపేట జిల్లాలో మొదటి విడతగా 1000 ఎకరాల లోపల పామాయిల్ సాగు చేయాలని నిర్ణయించడం జరిగింది దానికి అనుగుణంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతుల్ని ఖమ్మం జిల్లా లోపల పామాయిల్ సాగు చేస్తున్నటువంటి ప్రాంతాలకు పంపించి రైతులకు అవగాహన కల్పించేటువంటి సదస్సుల్ని జిల్లా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం చేపట్టడం జరిగింది ఈ జిల్లాకి 15 ఆగస్టు లోపల 1000 ఎకరాల లోపల పామాయిల్ తోటలు సాగు చేయాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారు దాంట్లో దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో 230 ఎకరాల లోపల ఈ పామాయిల్ సాగుని ప్రోత్సహించాలి రైతుల్ని పామాయిల్ సాగు వైపు మళ్లించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో ఉన్నటువంటి మా సొంత వ్యవసాయ పొలం లోపల సుమారు 13 ఎకరాల లోపల పామాయిల్ సాగుకు సంబంధించినటువంటి ప్లాంటేషన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది రైతన్నులకు నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే భవిష్యత్తు లోపల ప్రతిసారి చక్కెర లేదా ప్రతిసారి వరి ఇట్లాంటి పంటల్ని సాగు చేసే బదులు కమర్షియల్ పంటల వైపు రైతులు మళ్లినట్లయితే రైతుల ఆదాయం పెరుగుతుంది క్రాప్ లోపల వచ్చేటువంటి లాభం పెరుగుతూ ఉంది
భూసారం లోపల వచ్చేటువంటి చేంజెస్ ని తట్టుకొని నిలబడుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఉద్యానవన పంటల వైపు డ్రిప్ ఇరిగేషన్ సిస్టం వైపు నూతన వ్యవసాయ పద్ధతులు నూతన పంటల వైపు రైతన్నలు మళ్ళీ ప్రపంచం లోపల భారతదేశం ఒక అన్నపూర్ణగా భారతదేశం ఒక మంచి వ్యాపారిక దేశంగా అభివృద్ధి చెందే రీతి లోపల రైతులు సహకరించాలి అందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి పామ్ ఆయిల్ పంటల విస్తీర్ణానికి సంబంధించి రైతన్నలు ముందుకు రావాలి ఇప్పుడు జిల్లాలో 400 ఎకరాలతో సుమారు 400 ఎకరాలతో సిద్దిపేట నియోజకవర్గం అగ్రస్థానంలో ఉంటే 230 ఎకరాల్లో పామ్ ఆయిల్ ని మొక్కల్ని నాటి ద్వితీయ స్థానం లోపల దుబ్బాక నియోజకవర్గం ఉంది దుబ్బాక నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీమగల్ మండలం మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సుచరిత ఆధ్వర్యంలో ఫీవర్ సర్వేపై కార్యక్రమం నిర్వహించినట్లు కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. లెటర్ ద్వారా ఇచ్చేసి పిడి గారికి ఒక కాపీ కలెక్టర్ గారికి ఒక కాపీ పెట్టేస్తాము ఆడికి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు కూడా ఎందుకంటే ఆన్లైన్ ఎంట్రీ చేసేది ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు 2 గంటల వరకు రిపోర్ట్ కావాలని చెప్పి టీఎంసీ మేడం మెసేజ్ అయిపోయింది ఎస్ఎస్జీకి మాట్లాడదు మనం మాట్లాడదండి మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తే మీరు చేయాలి ఎవరు చేయాలని ఇన్స్ట్రక్షన్స్ వస్తే చేయండి మీరు మీటింగ్ కండక్ట్ చేయమని తప్పగా చెప్పారు కాబట్టి మీకు చేస్తున్నాం కరెక్ట్ రాడు కదా संबंधी करोना व्याधि संबंधी वर्षाकाल अट्ठे वाट मन रिपोर्ट कवर चेयर दाखिल संबंधी मोबाइल संबंधी ऐपा मोबाइल संबंधी साफ्टवेर దీంట్లో ఓన్లీ సస్పెక్టెడ్ పర్సన్స్ మాత్రమే ఎంట్రీ చేయాలి కరోనా పాజిటివ్ పర్సన్స్ మాత్రమే ఎంట్రీ చేయాలి ఒక ఇంట్లో ఒకరిద్దరు సస్పెక్టెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి మాత్రమే మొబైల్ ఎంట్రీ చేయాలి రిమైనింగ్ మన కుటుంబ సభ్యులు ఉంటారు కదా ఆ కుటుంబ బీజేపీ పంచాయతీరాజ్ జిల్లా కన్వీనర్గా చిట్టినేని శ్రీనివాస్ ఎన్నికైన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ పంచాయతీరాజ్ సెల్ కన్వీనర్గా చిట్నేని శ్రీనివాసరావు గారిని జిల్లా అధ్యక్షులు నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పంచాయతీరాజ్ విభాగంలో జరిగే అవినీతి అక్రమాలను కానీ పంచాయతీరాజ్ సంబంధించి మనకు ఇక్కడ చాలామంది ప్రజాప్రతినిధులు ఉండడం జరిగింది. ఎందుకంటే ముస్తాబాద్ మండలంలో ఇద్దరు సర్పంచులు ఒక ఎంపీటీసీ కానీ ఈ విధంగా జిల్లాలో 13 మండలాల్లో చాలామంది సర్పంచులు చాలామంది ప్రజాప్రతినిధులు ఉండడం జరిగింది. వారందరినీ సమన్వయం చేసుకొని ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాలను బయట తీయడంలో కీలక పాత్ర పోషించాలని మరియు సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులను పర్యవేక్షించడంలో కానీ చూడడానికి కేంద్ర నిధులు రాష్ట్రానికి సక్రమంగా జీపీహెచ్ గ్రామ పంచాయతీలకు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు సూచించి పంచాయతీరాజ్ సెల్ జిల్లా కన్వీనర్గా శ్రీనివాసరావు నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నియామకానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి మరియు జిల్లా అధ్యక్షులు పుదవ రామకృష్ణ గారికి మరియు ప్రధాన కార్యదర్శులు మల్లికార్జున గారికి గోపి గారికి పావును రమాకాంతరావు గారికి మరియు మండల అధ్యక్షులు మండల బాధ్యులందరికీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జిల్లా నాయకులు అయిపోతారు మన దగ్గర జిల్లా అధ్యక్షులు కదా రామకృష్ణ గారు సేవలు గుర్తించి నియమించినందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులైన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న గారికి అలాగే జిల్లా రథసారథి ప్రతాపన్న గారికి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శులు వేగుల మల్లికార్జున గారికి రెడ్డి గోపి గారికి
రాష్ట్ర కార్యవర్త సభ్యులు ఆవును రమాకాంతారావు గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడ ప్రవీణ్ గారికి, మాజీ డిప్యూటీ మంత్రి వేరు హనుమంతరావు గారికి, అలాగనే మండల పేరెంట్ కస్తూరి కార్తిక రెడ్డి గారు, అలాగనే మండల ప్రధాన కార్యదర్శులు, మండల ఉపాధ్యక్షులు, మండల బాధ్యులు, ముస్తఫా టౌన్ అధ్యక్షులు మింగర్ మహేందర్ గారు, వివిధ మోర్చాల అధ్యక్షులు మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, ప్రతి ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ సోదా నిర్వహించింది. ఓ వెంచర్ విషయంలో డాక్యుమెంట్ రైటర్ ద్వారా డబ్బులు సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ డిమాండ్ చేయడంతో 20,000 లంచం తీసుకుంటున్న రైటర్ ప్రభాకర్ను ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. టూ థౌజండ్ 2008 అప్పటి నుంచి చేస్తుంటే అన్నీ వన్ బై వన్ అమ్ముకుంటూ మన రీసెంట్గా ఒక 5 బిల్లు ఆ డాక్యుమెంట్ విషయంలో డిమాండ్ చేయడం జరిగింది. అంటే 5 డాక్యుమెంట్ 5 రెండు చేసేసిండు, మిగతా 3 దగ్గర పెట్టుకుని ఆ 3 ఒక్కొక్క దానికి 8 డిమాండ్ చేయడం జరిగింది. ఆ 2 ఎంత తీసుకుని దాన్ని తీసుకోలేదు. అంటే ఇట్లాగే 3 పెండింగ్ ఉన్నాయి కదా, దాంతోపాటు తను తీసుకుందా అని రెగ్యులేషన్. ఇప్పుడు ఇప్పుడు అవి సెర్చీలు చేస్తున్నాం, మరి ఇంకా హైదరాబాద్ కూడా సెర్చీలు జరుగుతున్నాయి. ప్రభాకర్ వాళ్ళ అంటే వాళ్ళ డాక్యుమెంట్ రైటర్ సంబంధించిన కొన్ని షాపులు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి రిక్వెస్ట్ నడుస్తుంది, అది కొంచెం టైం ఆఫ్ దాంట్లో టైం పడుతుంది. ఎవరికైనా ఇలాంటి ఎన్ని గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ ఏసీబీ 1064 ఉంది, దానికి కాల్ చేస్తే మేము విచారించి దాని యాక్షన్ తీసుకుంటాం. నేను నా పేరు బి శ్రీకృష్ణ గౌడ్, ఏసీబీ డిఎస్పీ మహబూబ్ నగర్, ఇన్ఛార్జ్ నల్గొండ, దాంతోపాటు నల్గొండ ఇన్స్పెక్టర్ వెంకట్రావు అండ్ రామారావు, తర్వాత మెదక్ డిఎస్పీ ఆనంద్ గారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం వంగపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన రాణా ప్రతాప్ రచించి పాడిన ఎల్లమ్మ తల్లి పాట వీడియో షూటింగ్ను డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. వంగపల్లి గ్రామంలో బైళ్ళ ప్రతాప్ గారు నిజంగా కూడా ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను పిలిచినందుకు వారికి నా యొక్క అభినందనలు. నిజంగా కూడా మన గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమతోని మరి ఎల్లమ్మ తల్లిపై బోనాల పాటకు తానే స్వయంగా పాడి ఈరోజు ఆ పాటకు చిత్రీకరణ చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నిజంగా కూడా మరి సోదరుడు తమ్ముడు బైళ్ళ ప్రతాప్ గారిని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి. మరి ఎల్లమ్మ తల్లి అందరూ దేవుళ్ళు. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి చొరవతో యాదగిరిగుట్టలో మీడియా మిత్రుల కోసం నిర్మించిన ప్రెస్ క్లబ్ పూర్తయినప్పటికీ కొన్ని పనులు అసంపూర్తిగా ఉండటంతో మున్సిపల్ చైర్మన్ సుధా మహేందర్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు విలేకరులు తెలిపారు.
మున్సిపల్ ఎస్ కాలేజ్ అని మున్సిపల్ ఆఫీస్ ఉంటాయి. రోజు పొద్దున వస్తారు, గారు వరకు వస్తారు. ముందారా